ఓం శ్రీ గురుభ్యో నమః. సో మీ అందరికీ తెలుసు, మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క ఆసియా ఖండంలో అత్యధికంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి దేశంగా భారతదేశాన్ని గుర్తించారు. డయాబెటిక్ క్యాపిటల్ అని కూడా మన దేశాన్ని పిలుస్తున్నారు. సో ఎందుకు రోజు రోజుకి భారతదేశంలో ఈ షుగర్ వ్యాధి ఇంతలా విజృంభిస్తూ ఉంది? సో దీనికి ఒక పక్క ఆహార పద్ధతులు కారణమైతే, ఇంకో పక్క మన యొక్క మనుగడలో మన యొక్క జీవన విధానంలో వస్తున్నటువంటి మానసిక ఒత్తిడి కూడా ప్రధానమైనటువంటి కారణమవుతుంది. మరి నేటి ఈ యొక్క ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా అసలు డయాబెటిస్ అనేది ఎందుకు వస్తుంది, సో దాన్ని ఏ విధంగా నివారించాలి, దానికి మనందరం కూడా మన వ్యక్తిగత జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డయాబెటీస్ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో ప్రధానంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్నది అయితే మాత్రం నేడైతే టైప్ 2 డయాబెటీస్. అయితే టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రియాసిక్ సంబంధించినటువంటి ఆ ఒక ఆర్గాన్ పనితీరులో వచ్చేటువంటి మార్పుల వల్ల వస్తుంది. కానీ టైప్ 2 అయితే మాత్రం ఇది కేవలంగా మన యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులే షుగర్కి కారణమవుతున్నాయి. అంటే సరైనటువంటి శారీరక శ్రమ లేకపోవడం. చాలామంది ఈరోజు చూస్తున్నాము, ఎక్కువ మంది భారతదేశంలో ఉండవలసిన దానికంటే ఎక్కువ అధిక బరువు ఉంటున్నారు. ఈ ఒబేసిటీ అనేది ప్రధానమైన కారణమని డయాబెటీస్ రావడానికి. ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ అనేది పెరుగుతుందో, ఎందుకంటే మనకి పొట్ట యొక్క భాగంలోనే ఉంటుంది కాబట్టి ఈ ప్యాంక్రియాస్ అనే అవయం, ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల కూడా ఆ ప్యాంక్రియాస్కు పనితీరు అనేది మందగిస్తుంది. అలానే ఇప్పుడున్న మన జీవితాల్లో చాలా మంది సాఫ్ట్వేర్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, రకరకాల బిజినెస్ పర్సన్స్ కావచ్చు, ఉదయం లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు కూడా చాలా మంది జీవితాల్లో మానసిక ఒత్తిడి, డే అంతా కూడా అనేక రకాలైనటువంటి ఉరుకులు పరుగులు జీవితాల్లో ఈరోజు మన పరిస్థితులు మారిపోయాయి. ఈ మానసిక ఒత్తిడికి తోడు చాలా రకాలైనటువంటి ఈ స్ట్రెస్ అని, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, దానికి తోడు చాలా మందికి నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కూడా మన శరీరం యొక్క మెటబాలిజాన్ని డిస్టర్బ్ చేస్తూ న్యాచురల్గా శరీరంలో తయారవలసినటువంటి ఇన్సులిన్ యొక్క పనితీరుని తగ్గిస్తూ, దానికి తోడు మనం తీసుకుంటున్నటువంటి ఆహారాలు కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని కలిగినటువంటి ఆహారాలుగా మారిపోయాయి. మీకు తెలుసు, సౌత్ ఇండియాలో మన మేజర్ ఆహారం అయితే వరి. సో ఈ వరితో తయారు చేసేటువంటి ఆహారాలని మనం అన్ని రూపాల్లో కూడా తింటూ ఉన్నాం. ఉదయం టిఫిన్ అంటున్నాము, ఇడ్లీలో కలిపేటటువంటి ఇడ్లీని ఒక వరి నుండే వస్తుంది. రకరకాల స్నాక్స్ అంటున్నాం, అన్ని స్నాక్స్లోని ఏదో ఒక రూపంలో వరి పిండో వరినో ఒక కలుపుతున్నాము. మళ్ళీ మధ్యాహ్నం, సో మనందరూ కూడా ఆహారంగా అన్నం తింటే తప్ప సంతృప్తి రాదు. ఇక రాత్రి మళ్ళీ ఆహారమే తినేస్తూ ఉంటారు చాలా మంది, లేదా టిఫిన్ రూపంలో మళ్ళీ ఆ వరికి సంబంధించిన పదార్థాలే. సో ఈ విధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువ శాతం వరి ఉంది. సో ఈ వరి అనేటప్పటికీ ఏదైతే ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉంటుంది రైస్, ఈ కార్బోహైడ్రేట్స్ వెంటనే శరీరంలో వెళ్ళి ఒక్కసారిగా అది గ్లూకోజ్ను రిలీజ్ చేస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే పాలిష్డ్ రైస్, ఈరోజు చాలా వరకు మనం తింటున్నదంతా కూడా సన్నబియ్యం, చాలా వరకు పాలిష్డ్ రైస్నే ఎక్కువ మంది తింటూ ఉన్నారు. ఈ పాలిష్డ్ రైస్ తినడం వల్ల అది శరీరంలోకి వెళ్ళిన వెంటనే ఒక్కసారిగా అది గ్లూకోజ్ను రిలీజ్ చేస్తూ ఉంది. దానికి బ్యాలెన్స్ చేయగలిగేటువంటి ఫిజికల్ యాక్టివిటీ మన దగ్గర లేకపోవడం, సో అదంతా కూడా ఎక్సెస్గా మారిపోయి దానికి సరిపడ్డ స్థితిలో ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే మన ప్యాంక్రియాస్ రిలీజ్ చేయట్లేదో అది మన యొక్క రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతూ ఉంది. సో ఈ విధంగా చాలామంది అతి చిన్న వయసులోనే నేటి కాలంలో డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే డయాబెటీస్ అంటే అది రిటైర్మెంట్ అయ్యాక వచ్చే వ్యాధిగా భావించేవారు, అంటే ఒక 60 ఏళ్ళుకో 70 ఏళ్ళుకో వచ్చేది. బట్ ఈనాటి కాలంలో చూస్తుంటే స్కూల్ పిల్లలు కూడా డయాబెటీస్తో బాధపడుతున్నారంటే మనం ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఒక జెనెటికల్ డిజార్డర్గా మారిపోయింది. తల్లిదండ్రుల్లో డయాబెటీస్ ఉందంటే తప్పకుండా పిల్లలకు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి నేటి కాలంలో. కాబట్టి సో మీరందరూ కూడా మీ లైఫ్ స్టైల్ మార్చండి, మీ ఆహార పద్ధతులు మార్చండి, అలానే రోజు కూడా శారీరక శ్రమ చేయండి. చెమటెక్కేటట్టుగా శరీరాన్ని ఎవరైతే శారీరక పరమైనటువంటి వ్యాయామాలను, ఆసనాలు, లేదా వాకింగ్ చేసినా, యోగా చేసినా, జిమ్ చేసినా, ఏదైనా ఇదే చేయండి అనేది కాదు, కానీ ముఖ్యంగా మీ శరీరానికి పనిని చెప్పండి. పూర్వకాలంలో మన యొక్క తాత తండ్రులు శారీరకంగా కష్టపడ్డారు, మానసికంగా సుఖపడ్డారు. బట్ నేటి కాలంలో మనం దాని పూర్తి రివర్స్లో ఉన్నాం. మనమంతా కూడా మానసికంగా కష్టపడుతున్నాము, శారీరకంగా సుఖపడుతున్నాం. ఎవరికి కూడా చెమటెక్కే పనులు లేవు.
సో ఈ విధంగా కూడా శరీరం యొక్క అసమతుల్యత అనేది ఏర్పడి, సో దాని లోపల వచ్చేటువంటి పరిస్థితుల వల్ల ఈ డయాబెటీస్, ఇది ఒకటే కాదండి అనేక రకాలైనటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నిటికీ ప్రధానమైన బీజం అయితే శారీరక శ్రమ తగ్గడం, మానసిక శ్రమ పెరగడం. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయండి. అలానే ఆహార పదార్థాలు, ముఖ్యంగా చాలామంది ఈ రోజు అంతా కూడా ఈ పాలిసిడ్ రైస్ అనేది, అలానే రిఫైన్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా మనం తింటున్నాం. ప్రతి విషయంలో చూడండి, మనం తింటున్నటువంటి ప్రధానంగా మనకి న్యాచురోపతిలో 5 వైట్ పాయిజన్స్ అంటారండి, ఏదైతే వైట్ రైస్ ఒకటి, అలానే ప్యాకెట్ మిల్క్ ఒకటి, అలానే మైదా ఒకటి, సాల్ట్ ఒకటి, అలానే మనం రెగ్యులర్గా వాడేటువంటి ఈ యొక్క షుగర్, ఏదైతే పంచదార వాడుతున్నామో, వీటిని ప్రధానంగా 5 వైట్ పాయిజన్స్ అంటారు. వీటిని ఎంత తగ్గించుకుంటే, పూర్తిగా మానిస్తే మరీ మంచిది. సో అలాగని మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోగలిగినట్టయితే తప్పకుండా మన డయాబెటీస్ని క్యూర్ చేయొచ్చు. నేను ఈరోజు ఒక్క మాట మీ అందరినీ అడుగుతున్నాను, ఒక్కసారి మిమ్మల్ని మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మీరు ఏదైతే డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడు, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు, మీరు ఏదైతే మీరు అల్లోపతిని ఆశ్రయించినప్పుడు ఎంత డోస్తో మీ మెడిసిన్ స్టార్ట్ అయింది, ఆ రోజు నుండి ఇప్పటి వరకు, అది 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, కొంతమంది 20-30 ఏళ్ళుగా కూడా బాధపడుతున్నారు. సో ఇంత జర్నీలో మీ మెడిసిన్ యొక్క డోస్ పెరిగిందా తగ్గిందా? మెడిసిన్ డోస్ పెరిగింది, అలానే ఒంట్లో వ్యాధి తీవ్రత కూడా పెరిగింది. ఏమండి, మన మందుల యొక్క తీవ్రత పెరుగుతుంది, వ్యాధి యొక్క తీవ్రత పెరుగుతుందంటే మరి మనం అల్లోపతితో డయాబెటీస్ని జయించుతున్నామా, దానితో పోరాడలేక ఓడిపోతున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీన్ని పక్కన పెట్టి ఒక్కసారిగా మీ లైఫ్ స్టైల్ మార్చడం మీద ఎందుకు మీరు దృష్టి పెట్టరు? సో ఎంతసేపు మనం ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ తగ్గలేదు, వెంటనే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇలా డాక్టర్లు మార్చుతున్నారు, అల్లోపతిలో తగ్గపోతే ఆయుర్వేద అంటున్నారు, ఆయుర్వేద తగ్గపోతే హోమియోపతి అంటున్నారు, ఇవేవి తగ్గపోతే న్యాచురోపతి అంటున్నారు. ఏమండి, మార్చవలసింది, మారవలసింది డాక్టర్లనో వైద్య విధానాల్లో కాదండి, మనం మారాలి, మన జీవన శైలి మారాలి, మన ఆలోచన స్థితి మారాలి. సో అప్పుడే డయాబెటీస్ని మనం జయించగలుగుతాము. అప్పటి వరకు ఎప్పటికీ మనం డయాబెటీస్తో ఓడిపోతూనే ఉంటాము. కాబట్టి మార్చవలసింది, మారవలసింది మనము, మన ఆలోచన, మన ఆహార పద్ధతులు, మన వ్యవహార శైలి. కాబట్టి సో తద్వారానే మనం డయాబెటీస్తో ఎదుర్కోగలుగుతాము. సో అలానే డయాబెటీస్ ఫ్రీ లైఫ్ స్టైల్లోకి మనం వెళ్ళాలి. డయాబెటీస్ని జయించే దేశంగా మనం మారాలంటే తప్పకుండా మీ జీవితంలో యోగాను భాగం చేసుకోండి, ఆహారంపై శ్రద్ధ పెట్టండి, రోజు శారీరక శ్రమ చేయండి, తప్పకుండా మీరు డయాబెటీస్ని జయించగలుగుతారు. సో మీరందరూ కూడా ఆరోగ్యంగా బ్రతకాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై గురుదేవ్, నమస్తే.